నాకైతే మాత్రం చాలా చాలా బాగా చేసిండు కేసీఆర్. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ గారు చాలా అంటే చాలా పేదలకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, ఎదవరాళ్ళకు 2000 చేసిండు. ఏ కాంక్రీట్ చేయలేదు, ఏ కాంక్రీట్ చేయలేదు, ఏ బీజేపీ చేయలేదు, ఎవరు చేయలేదు. ఈ కేసీఆర్ వచ్చినాకనే చాలా బాగా చేసిండు. అమ్మ ఎదవరాళ్ళ పచ్చాన ఉన్నాడు, మరి గుడ్డి వాళ్ళ పచ్చాన ఉన్నాడు, మరి లలిత బంధు చేసిండు, మరి రైతు బంధు చేసిండు, పేదవాళ్ళని ఆదుకున్నాడు, చాలా బాగా చేసిండు అమ్మ. కేసీఆర్ వస్తేనే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. అంటే బీజేపీ వాళ్ళు కూడా మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చూపిస్తాం, మేమంటే నిరూపిస్తాం, ప్రజలకి మేము కూడా సాయం చేస్తాం అంటున్నారు కదా. కాంగ్రెస్ 500 చెప్తే కేసీఆర్ 400 చెప్తున్నాడు గ్యాస్. మోడీ గారు ఏమో 1200 చేసిండు. మరి బీదవాళ్ళం మేము ఎలా చేయాలి, ఎలాగా మేము కట్టెలు ఏరుకొని మేము వండుకునేటోళ్ళం, పుట్ట గడవని వాళ్ళం, 1200 పెట్టి గ్యాస్ ఎలా కొనగలం, కొనలేము కదా. కాంగ్రెస్ 500 చేసిండు, కేసీఆర్ 400 చేసిండు, డిఫరెన్స్ మరి ఎంత బాగుంది. కేసీఆర్ గారి దగ్గర నుంచి అన్ని పథకాలు వచ్చాయి మీకు, పెన్షన్ ఇన్షన్ అన్ని? నాకు రాకపోయినా పర్వాలేదు, మిత్రులనన్నా మంచిగా ఉంది కదా. నాకైతే రాలేదు ఇప్పటి వరకు, ఇతరులకన్నా చేసిండు కదా. మరి కళ్యాణ లక్ష్యం అంటే 100,000 పైన ఇచ్చిండు, చాలా మందికి ఇచ్చిండు. మరి పేదవాళ్లకు భర్తలు భార్యలను కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకు కళ్యాణం చేసిండు, చాలా మటుకు చేసిండు. నాకు మటుకు అయితే నాకు రాకపోయినా పర్వాలేదమ్మా, ఇతరులకు మంచి చేసిండు. నాకైతే కేసీఆర్ రావాలి. కేసీఆర్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది అంటారు పేదలకి. ఈసారి చూస్తే ఇంకా మళ్ళీసారి ఇంకేమో, ఈసారి అయితే ఇదొక్కసారి వస్తేనే నాకు మంచిది అనిపిస్తుంది. కేసీఆర్ వస్తేనే మంచిది అనిపిస్తుంది, చాలా బాగా చేసిండు అమ్మా కేసీఆర్. మాత్రం ఎక్కడ చిన్నపిల్లలు ఉండని, మరి చదువు లేని వాళ్ళకు కూడా చదివిచ్చిండు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా చదివిచ్చిండు. మరి బస్తీల హాస్పిటల్ చేసిండంటే కేసీఆర్ వచ్చినాకనే అయ్యింది. మేము 7 హాస్పిటల్ ఉంటే ఆడుకోవాలనా, పోలేం కదా ముసలాళ్ళము. ఏ బస్తీలో ఉంటే ఆ బస్తీల హాస్పిటల్ చేసిండు. నిజమేనా కాదమ్మా, నేనేం అన్యాయం అంటలేను. కేసీఆర్ మాత్రం కొంత మటుకైతే కాంగ్రెస్ ఉన్నప్పుడు చేయలేదు, బీజేపీ ఉన్నప్పుడు చేయలేదు. ఈ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి చాలా మేలు చేసిండు. నాకైతే హృదయపూర్వకంగా చెప్తున్నా కానీ మేలు చేసి, నాకు రాకపోయినా పర్వాలేదమ్మా, ఇతరులకు మేలు చూపిండు, అదే సార్. మీరు కేసీఆర్కే ఓటు వేస్తారన్నమాట? నేనైతే కేసీఆర్కే వేస్తాను.